Hello, Dr. Murli Garu. Thank you for taking your time and coming for this interview. As you're one of the top doctors in gastro and liver surgery at Vishakhapatnam, we wanted to know more about liver cancer and in depth of this topic. So since April 19th is observed as World Liver Day, we wanted to know more about liver cancer and what are the causes, symptoms and all. So before we go into this topic, we wanted to know what is liver and what are its functions, the primary question of this topic. Hello and good evening. Welcome to Center for Liver and Digestive Surgery. Name Dr. Murli Garu, Consultant Liver Surgeon, Center for Liver and Digestive Surgery, Vishakhapatnam. April 19th, as you said, is celebrated as or observed as World Liver Day. So on this occasion, let us discuss something about liver cancer and about liver and its function. So liver, 1.5 kilo unde, almost average 1.5 kilogram unde organ, solid organ. It is situated in the right upper part of our abdomen. Kudipakka pai bhaganlo pottalo untundi. So liver chese functions chalane unnai. It has multiple functions. It has a storage function. It stores certain products like glycose and edaithe glucose metabolism dwara tayarai బ్లడ్లో అవసరమైనప్పుడు గ్లూకోజ్ని అందించడానికి గ్లైకోజన్ ఫామ్లో స్టోర్ అయ్యి లివర్లో ఉంటుంది. అలాగే మల్టిపుల్ వైటమిన్స్, మినరల్స్ కూడా లివర్లో స్టోర్ అయ్యి ఉంటాయి. స్టోరేజ్ కాకుండా అదర్ మెటబాలిక్ ఫంక్షన్స్, తర్వాత డైజెస్టివ్ ఫంక్షన్స్, మనం తిన్న ఫుడ్లో ఉండే ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి అండ్ మరియు మనం తిన్న ఫుడ్లో ఉన్న విటమిన్స్ని అబ్జర్వ్ చేయడానికి బైల్ని తయారు చేస్తుంది. అలాగే మన బాడీలో తయారయ్యే కొన్ని రకాలమైన హానికారక టాక్సిన్స్, వాటిని బయటికి ఎక్స్క్రీట్ చేయటం, అలాగే బ్లడ్లో ఉండే కొన్ని ప్రోటీన్స్, మన ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్కి కావాల్సిన కొన్ని ప్రోటీన్స్ లైక్ గ్లోబులిన్స్, బ్లడ్లో ఉండే మెయిన్ ప్రోటీన్ ఆల్బమిన్, అలాగే మన బ్లడ్ క్లాటింగ్కి ఉపయోగపడే క్లాటింగ్ ఫ్యాక్టర్స్, ఇలాంటివి సింథసైజ్ చేసింది. సో ఇలాగ లివర్కి ఒకటి కాదు చాలా రకాల ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద డైజెస్టివ్ సిస్టమ్. Thank you so much for explaining it briefly. So what are the types of liver cancer? So broadly, liver cancer rendu rakaluga manam divide chesukochu. So it can be divided into two broad categories. One, primary liver cancer. Ante primary ga liver cells, liver tho associate ayyina cells lonchi tayaraye cancer. Secondary liver cancer. Ante ekkado cancer tayarayi liver loki cheratam. Idi veetini secondary liver cancer antam. ప్రైమరీ లివర్ క్యాన్సర్ ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి లివర్ సెల్స్, హెపటోసైట్స్ అంటాం లివర్ సెల్ని, హెపటోసైట్ నుంచి వచ్చే క్యాన్సర్ హెపటోసెల్యులర్ కార్సినోమా మోస్ట్ కామన్గా చూసేది. రెండో రకం క్యాన్సర్ బైల్ డక్ట్స్ నుంచి, లివర్లో ఉన్న చిన్న చిన్న బైల్ డక్ట్స్ నుంచి తయారయ్యే క్యాన్సర్ కొలాంజియో కార్సినోమా అంటాం, ఇంట్రాహెపాటిక్ కొలాంజియో కార్సినోమా. ఈ రెండు ప్రైమరీ లివర్ క్యాన్సర్, అంటే లివర్లో ప్రైమరీగా తయారయ్యే క్యాన్సర్స్ ఇవి. ఇవి కాకుండా సెకండరీ లివర్ క్యాన్సర్స్, అంటే వేరే అవయవాల్లో క్యాన్సర్ మొదలయ్యి అది లివర్కి వ్యాపిస్తే దాన్ని సెకండరీ లివర్ క్యాన్సర్ అంటాం, అంటే అది స్టేజ్ 4. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపేగు, కోలాన్ అండ్ రెక్టమ్ క్యాన్సర్ లివర్కి స్ప్రెడ్ అవ్వచ్చు, ప్యాంక్రియాస్ క్యాన్సర్, గాల్బ్లడర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇలా చాలా రకాల క్యాన్సర్ లివర్కి స్ప్రెడ్ అవ్వచ్చు. అవి లివర్కి వచ్చే సెకండరీ క్యాన్సర్స్గా చెప్పుకుంటాం. ఓకే సార్, సో వాట్ ఆర్ ద సింప్టమ్స్ ఆఫ్ లివర్ క్యాన్సర్ అండ్ హౌ కెన్ అ పర్సన్ నో అబౌట్ ఇట్? లివర్ క్యాన్సర్ పేషెంట్స్కి చాలా రకాల సిమ్టమ్స్, డైజెస్టివ్ సిస్టమ్తో సంబంధించి ఉండే చాలా సిమ్టమ్స్తో ఓవర్లాప్ అయి కూడా ఉండొచ్చు. ముఖ్యంగా బరువు తగ్గటం, ఆకలి తగ్గటం, ఫెటీగ్, ఈజీగా అలసిపోవటం, ఏ పని చేయలేకపోవటం, కొంతమందికి జాండిస్ రావచ్చు, కళ్ళు పచ్చబట్టం, యూరిన్ రంగు మారటం, ఇచ్చింగ్ రావటం. కొంతమందికి ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే పొట్టలో వాటర్ చేరి పొట్టుబ్బరం రావటం, ఒళ్ళంతా వాపులు రావటం, ఒంట్లో ప్రోటీన్స్ అవి తగ్గిపోయే వాళ్ళు వాపులు రావటం. సో ఇవన్నీ ప్రైమరీ లివర్ క్యాన్సర్లో ఉండే కామన్ సిమ్టమ్స్గా మనం చూస్తాం. సో ఈ లివర్ క్యాన్సర్ డయాగ్నోసిస్ ఎలా తెలుస్తుంది అంటే, ఒక్కొక్కసారి రొటీన్గా చేసుకునే హెల్త్ చెక్స్లో లివర్ ట్యూమర్స్ కనిపించవచ్చు, లేదా ఒక్కొక్కసారి పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ బట్టి మనం పేషెంట్ని స్కాన్కి పంపిస్తే కామన్గా జరిగే అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా లివర్లో ట్యూమర్స్ని చూపించగలదు. సో లివర్లో చాలా రకాల ట్యూమర్స్ ఉంటాయి. చాలా బినైన్ కండిషన్స్, అంటే ప్రమాదకరం కాని కండిషన్స్, బినైన్ కండిషన్స్, మాలిగ్నెంట్ కండిషన్స్, అంటే క్యాన్సర్ లాంటి కండిషన్స్, చాలా రకాల ట్యూమర్స్ లివర్లో కనిపించవచ్చు రొటీన్గా చేసే అల్ట్రాసౌండ్లో. బట్
ఆ లివర్లో అల్ట్రాసౌండ్ స్కాన్లో కనిపించే ట్యూమర్ అది క్యాన్సరా కాదా అని తెలుసుకోవడానికి మనం ఫర్దర్గా హయ్యర్ స్కాన్స్ చేయాల్సి ఉంటుంది. అది సిటీ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు. సో ట్రైఫేజిక్ సిటీ ఆర్ ట్రైఫేజిక్ ఎంఆర్ఐ స్కాన్ అంటాం. ఇది చేస్తే కనుక లివర్ క్యాన్సర్ని ఆల్మోస్ట్ బయోప్సీతో ఈక్వల్గా డయాగ్నోస్ చేసే సిటీ స్కానింగ్ ఫెసిలిటీస్ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఫస్ట్లీ అల్ట్రాసౌండ్ టెస్ట్, తర్వాత సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ, ఈ రెండిట్లో కూడా ఇంకా డౌట్ఫుల్గా ఉంటే లివర్ బయోప్సీకి వెళ్ళటం. అలాగే లివర్కి, లివర్ క్యాన్సర్ స్పెసిఫిక్గా కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. సీరం AFP అంటాం, సీరం CA19-9 అంటాం. లివర్లో వచ్చే కొన్ని రకాల క్యాన్సర్లలో ఇవి పెరగవచ్చు. సో ఈ టెస్టుల ద్వారా లివర్ క్యాన్సర్ డయాగ్నోస్ మనం సాధారణంగా చేస్తూ ఉంటాం. సో వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ దిస్ లివర్ క్యాన్సర్? సో లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అది మనం తెలుసుకున్న స్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది, అలాగే లివర్ బ్యాక్గ్రౌండ్ ఫంక్షన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎస్పెషలీ మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో చూసుకుంటే కనుక వెస్ట్లో అయితే ఎక్కువగా లివర్ సిరోసిస్ వచ్చి లివర్ క్యాన్సర్స్ తయారవుతూ ఉంటాయి. ఇండియాలో కూడా లివర్ సిరోసిస్ అండ్ లివర్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నా వెస్ట్తో కంపేర్ చేసుకుంటే మన పాపులేషన్లో సిరోసిస్ రాకుండా కూడా లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ద ట్రీట్మెంట్ ఆఫ్ అ లివర్ క్యాన్సర్ డిపెండ్స్ ఆన్ వెదర్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ సిరోసిస్ ఆర్ నో సిరోసిస్. సిరోసిస్ ఉంది కూడా ఏ స్టేజ్లో బయటపడింది, చిన్న చిన్న క్యాన్సర్స్ 3 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్ ఉన్న దశలో కనుక మనం కనుక్కుంటే ఆ ట్యూమర్స్కి సర్జరీ చేసి రిమూవ్ చేయొచ్చు, లేదా సర్జరీ లేకుండా కూడా ట్యూమర్ అబ్లేషన్ అంటాం, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్ చేసి రిమూవ్ చేయొచ్చు. లేదు కొన్ని క్రైటీరియా ఫిల్ అయితే లివర్ సిరోసిస్ ఉన్న పేషెంట్స్లో క్యాన్సర్ కనుక మనం ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే ఆ పేషెంట్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా మనం క్యాన్సర్తో పాటు బ్యాక్గ్రౌండ్ లివర్ డిసీజ్ని కూడా ట్రీట్ చేయొచ్చు. లివర్ క్యాన్సర్ లేని పేషెంట్స్లో ముఖ్యంగా రెండు ట్రీట్మెంట్లు, ఒకటి ట్యూమర్ తీగలిగే పరిస్థితిలో ఉంటే గనక లివర్ రిసెక్షన్ అంటే దట్ పార్ట్ ఆఫ్ ద లివర్ మనం రిమూవ్ చేయడం, తీసివేయటం. రెండు ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే గనక తీయలేని పరిస్థితిలో ఉన్నా లేదా పేషెంట్కి సర్జరీ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా యాంజియోగ్రామ్ ద్వారా ఎంబోలైజేషన్ అంటాం, ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైజేషన్ అంటే తొడ నరం ద్వారా లివర్కి వెళ్ళే రక్తనాళంలోకి ఎంటర్ అయ్యి ఆ ట్యూమర్కి వెళ్ళే రక్తాన్ని బ్లాక్ చేసి అందులో కీమోథెరపీని ఇవ్వడం ద్వారా లివర్ గ్రోత్ని, ఆ ట్యూమర్ గ్రోత్ని కొంతకాలం ఆపే ప్రయత్నం చేయొచ్చు. రిసెక్షన్ అండ్ ట్రాన్స్ప్లాంట్తో కంపేర్ చేసుకుంటే ఈ యాంజియోగ్రామ్ ట్రీట్మెంట్ క్యూరేటివ్ ట్రీట్మెంట్ కాదు. ఎవరైతే ఫిట్గారో, ఎవరికైతే అడ్వాన్స్ స్టేజ్లో ఉందో అలాంటి పేషెంట్స్కి మాత్రమే ఈ యాంజియో ఎంబలైజేషన్ చెప్తాం. సో లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒకటి అబ్లేషన్, రెండు రిసెక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ద ట్యూమర్, మూడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ మూడిటికి పనికి రాకపోతే అప్పుడు ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబలైజేషన్ అని చెప్తాం. ఇవన్నీ కాకుండా కొంతమంది పేషెంట్స్ ఏ ట్రీట్మెంట్కి ఫిట్ కాకపోతే వాళ్ళకి ఈ మధ్యకాలంలో కొంత కీమోథెరపీ కూడా అందుబాటులో ఉంది, ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులో ఉంది. ఓకే సార్, సో వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ లివర్ క్యాన్సర్ అండ్ హూ ఆర్ ఎట్ ద రిస్క్ ఆఫ్ గెటింగ్ దీస్? ముఖ్యంగా చూసుకుంటే లివర్ క్యాన్సర్ ఎక్కువగా లివర్ సిరోసిస్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ లివర్ సిరోసిస్ ఎవరికైతే రావచ్చు వాళ్ళందరూ అట్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ లివర్ క్యాన్సర్. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ లేదా ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్, రెండు వైరల్ డిసీజ్ లైక్ హెపటైటిస్ బి వైరస్, క్రానిక్ హెపటైటిస్ బి వైరస్, క్రానిక్ హెపటైటిస్ సి వైరస్, ఈ ఇన్ఫెక్షన్స్ కనుక గుర్తించకుండా పోతే అవి లాంగ్ టర్మ్లో లివర్ని గట్టిపడేలా చేస్తాయి. లివర్ అనేది ఇట్ ఈస్ అ వెరీ సాఫ్ట్ ఆర్గన్, బట్ యాజ్ ద డిసీజ్ ప్రోగ్రెసెస్ లివర్ చాలా ఒక బ్రిక్ లాగా, ఒక ఇటుకలాగా తయారైపోయి చాలా గట్టిపడిపోయి దాని ఫంక్షన్ చాలా వరకు కోల్పోయి ఈ గట్టిపడిన లివర్లో చిన్న చిన్న ట్యూమర్స్ తయారవ్వచ్చు. సో ఈ సిరోసిస్ కారణం ఏదైనా ఎండ్ రిజల్ట్ ఈస్ సిరోసిస్, అంటే లివర్ గట్టిపడిపోవటం, చాలా గట్టిపడి అందులో ట్యూమర్స్ తయారవుతూ ఉంటాయి. సో ఈ లివర్ సిరోసిస్ కారణాలు చూసుకుంటే కనుక ఒకటి ఆల్కహాల్, రెండు వైరల్ డిసీజ్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి కామన్గా మనం చూసుకునేది, మూడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇప్పుడు ఉన్న టైంలో మనం చూసుకుంటే కనుక ఎక్కువగా లివర్ సిరోసిస్ రావడానికి కారణాలు ఈ మూడుగా చెప్పుకుంటాం. సో ఈ లివర్ క్యాన్సర్కి వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ జనరల్లీ అవైలబుల్? సో లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అది మనం తెలుసుకున్న స్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది, అలాగే లివర్ బ్యాక్గ్రౌండ్ ఫంక్షన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది.
ఎస్పెషల్లీ మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో చూసుకుంటే కనుక వెస్ట్లో అయితే ఎక్కువగా లివర్ సిరోసిస్ వచ్చి లివర్ క్యాన్సర్స్ తయారవుతూ ఉంటాయి. ఇండియాలో కూడా లివర్ సిరోసిస్ అండ్ లివర్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నా వెస్ట్తో కంపేర్ చేసుకుంటే మన పాపులేషన్లో సిరోసిస్ రాకుండా కూడా లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ద ట్రీట్మెంట్ ఆఫ్ అ లివర్ క్యాన్సర్ డిపెండ్స్ ఆన్ వెదర్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ సిరోసిస్ ఆర్ నో సిరోసిస్. సిరోసిస్ ఉండి కూడా ఏ స్టేజ్లో బయటపడింది, చిన్న చిన్న క్యాన్సర్స్ 3 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్ ఉన్న దశలో కనుక మనం కనుక్కుంటే ఆ ట్యూమర్స్కి సర్జరీ చేసి రిమూవ్ చేయొచ్చు, లేదా సర్జరీ లేకుండా కూడా ట్యూమర్ అబ్లేషన్ అంటాం, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్ చేసి రిమూవ్ చేయొచ్చు. లేదు కొన్ని క్రైటీరియా ఫిల్ అయితే లివర్ సిరోసిస్ ఉన్న పేషెంట్స్లో క్యాన్సర్ కనుక మనం ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే ఆ పేషెంట్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా మనం క్యాన్సర్తో పాటు బ్యాక్గ్రౌండ్ లివర్ డిసీజ్ని కూడా ట్రీట్ చేయొచ్చు. లివర్ క్యాన్సర్ లేని పేషెంట్స్లో ముఖ్యంగా 2 ట్రీట్మెంట్లు, ఒకటి ట్యూమర్ తీగలిగే పరిస్థితిలో ఉంటే గనక లివర్ రిసెక్షన్ అంటే దట్ పార్ట్ ఆఫ్ ద లివర్ మనం రిమూవ్ చేయడం, తీసివేయటం. రెండు, ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే గనక తీయలేని పరిస్థితిలో ఉన్నా లేదా పేషెంట్కి సర్జరీ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా యాంజియోగ్రామ్ ద్వారా ఎంబోలైజేషన్ అంటాం, ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైజేషన్, అంటే తొడ నరం ద్వారా లివర్కి వెళ్ళే రక్తనాళంలోకి ఎంటర్ అయ్యి ఆ ట్యూమర్కి వెళ్ళే రక్తాన్ని బ్లాక్ చేసి అందులో కీమోథెరపీని ఇవ్వడం ద్వారా లివర్ గ్రోత్ని, ఆ ట్యూమర్ గ్రోత్ని కొంతకాలం ఆపే ప్రయత్నం చేయొచ్చు. రిసెక్షన్ అండ్ ట్రాన్స్ప్లాంట్తో కంపేర్ చేసుకుంటే ఈ యాంజియోగ్రామ్ ట్రీట్మెంట్ క్యూరేటివ్ ట్రీట్మెంట్ కాదు. ఎవరైతే ఫిట్గారో, ఎవరికైతే అడ్వాన్స్ స్టేజ్లో ఉందో అలాంటి పేషెంట్స్కి మాత్రమే ఈ యాంజియో ఎంబలైజేషన్ చెప్తాం. సో లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ 1 అబ్లేషన్, 2 రిసెక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ద ట్యూమర్, 3 లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ మూడింటికి పనికి రాకపోతే అప్పుడు ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబలైజేషన్ అని చెప్తాం. ఇవన్నీ కాకుండా కొంతమంది పేషెంట్స్ ఏ ట్రీట్మెంట్కి ఫిట్ కాకపోతే వాళ్ళకి ఈ మధ్య కాలంలో కొంత కీమోథెరపీ కూడా అందుబాటులో ఉంది, ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులో ఉంది. సో యాడింగ్ టు వాట్ యు సెడ్ ట్రీట్మెంట్స్ గురించి, సో ఇన్ ఇయర్స్ ఆఫ్ యువర్ ట్రీట్మెంట్స్ లో హావ్ యు సీన్ ఎనీ పేషెంట్స్ హూ ల్యాక్ కొంచెం అవేర్నెస్, సో దే కమ్ టు యూ, ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ లైక్ ఎర్లీ డిటెక్షన్ లేట్ అవ్వడం కానీ వాళ్ళు నేట్గా రావడం కానీ ఒక ఇష్యూ వల్ల, సో డిడ్ యూ సీ ఎనీ కేసెస్ ఆఫ్ దోస్ అండ్ ఎలాగ లైక్ వాట్ ఆర్ ద టిప్స్ యూ గివ్ టు టెన్ దెమ్ ప్రివెంట్ దెమ్, సో ఐడెంటిఫై చేయొచ్చు ఇలా తొందరగా అని, వాట్ ఆర్ ద టిప్స్ యూ గివ్ దెమ్? ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఇది చాలా కామన్గానే చూస్తాం, ఎర్లీ స్టేజ్లో రాకపోవటం, డిసీజ్ చాలా అడ్వాన్స్ అయ్యాక వాళ్ళు మా దగ్గరికి రావడం, అప్పుడు మేము పెద్దగా ఏమీ ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితుల్లో ఉండటం చాలాసార్లు జరుగుతుంది. ఇది చాలా కారణాలు ఉంటాయి ఈ లేట్ డయాగ్నోసిస్కి. ఒకటి, ఎర్లీగా డిటెక్ట్ చేయలేకపోవటం, వాళ్ళు చాలామంది దగ్గరికి ప్రైమరీ ఫిజిషియన్స్ దగ్గరికి తిరగటము, రూరల్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి తిరగటము, తర్వాత చిన్న చిన్న సింప్టమ్స్ని నెగ్లెక్ట్ చేయటం, ఏముంది ఇది చిన్న గ్యాస్ట్రిక్ నొప్పి, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వాడటం, దాంతో వాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని డిలే చేయడం ఒకటి. ఇంకొకటి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కూడా ఇనీషియల్గా తొందరగా డిటెక్ట్ చేయలేకపోవచ్చు, కామన్ సింటమ్స్ని కామన్ మెడికేషన్స్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ద్వారా ట్రీట్ చేయడం, హయ్యర్ సెంటర్స్కి రిఫర్ చేయకుండా వాళ్ళే ట్రీట్ చేస్తూ ఉండటంతో ఒక్కొక్కసారి డయాగ్నోసిస్ డిలే అవ్వచ్చు. అలాంటి పరిస్థితుల్లో పేషెంట్స్ చాలా లేట్గా మా దగ్గరికి వచ్చి ఏమి క్యూర్ అయ్యే ఆప్షన్స్ చేయలేని ఇవ్వలేని పరిస్థితిలో ఒక్కొక్కసారి మేము ఉంటాం. సో ఇది అవాయిడ్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన సింటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింటమ్స్ కనిపించినప్పుడు బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, జాండిస్, పొట్టుబ్బరం ఇలాంటి ఉన్న వాళ్ళలో అర్లీగా ఒక ప్రైమరీ కేర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళటం, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ కంప్లీట్ బ్లడ్ కౌంట్స్, లివర్ ఫంక్షన్ టెస్ట్, సింపుల్ అల్ట్రాసౌండ్ టెస్ట్ ఇలాంటివి చేయించడం, ఎస్పెషలీ సర్టన్ ఏజ్ దాటాక, ఎస్పెషలీ 40 ఇయర్స్ దాటాక ఇయర్లీ వన్స్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవటం, ఇవన్నీ ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ అన్నమాట. ట్యూమర్ ఒకవేళ ఏదన్నా డెవలప్ అవుతుంది అంటే అది చాలా అర్లీగా ఉండగానే డిటెక్ట్ చేయగలుగుతాం ఈ ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ ద్వారా. అలాగే ఒక సబ్సెట్ ఆఫ్ పాపులేషన్, ఇందాక ఎవరైతే రిస్క్లో ఉంటారో ఆ పాపులేషన్ చూసుకుంటే కనుక ఆల్కహాలిక్స్, హెపటైటిస్ సి, హెపటైటిస్ బి డిసీజ్, ఫ్యాటీ లివర్, ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ అనేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇట్ హాస్ బికమ్ ఎ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. సో దానివల్ల కూడా చాలామంది పేషెంట్స్ సిరోసిస్లో ల్యాండ్ అవటం చూస్తున్నాం. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ అందరూ వాళ్ళకి సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా ఇయర్లీ వన్స్ ఇన్ 6 మంత్స్ బేస్డ్ ఆన్ ద గైడ్ లైన్స్ ఈ రొటీన్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటే
మనం ఈ ట్యూమర్స్ చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళకి క్యూర్ అయ్యే ఆప్షన్స్ ఇవ్వచ్చు మనం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు 40+ చెక్ చేసుకోవాలి అన్నారు కదా, సో హౌ ఇంపార్టెంట్ ఆర్ హౌ బిగ్ డస్ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది లివర్ క్యాన్సర్లో? అంటే చిన్న ఏజ్ వాళ్ళకి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, పెద్ద ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని ఎలా ఏమైనా ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ ఉంటుంది. చిన్న ఏజ్లో లివర్ క్యాన్సర్స్ రావడం కొంచెం రేర్ అనే చెప్పాలి. యూజువల్గా ఎల్డర్లీ ఏజ్ 40-50+లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది కాకుండా పీడియాట్రిక్ పాపులేషన్లో మళ్ళీ ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, హెపటోబ్లాస్టోమా అంటాం. అది చాలా యంగ్ ఏజ్, అంటే లెస్ దాన్ 5 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వచ్చే లివర్ క్యాన్సర్స్. అవి అవి పిల్లలకి ఏం సింప్టమ్స్ ఉండవు, జస్ట్ పొట్ట ఎత్తుగా ఉండటం, పొట్ట బరువుగా ఉండటం, కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు, అంతకుమించి ఏం సింప్టమ్స్ కూడా ఉండవు. సో పేరెంట్స్ అయిపోయి చిన్నపిల్లడి లేదా పాప పొట్ట ఎత్తుగా ఉండి గమనించి డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి అప్పుడు చైల్డ్హుడ్ లివర్ క్యాన్సర్ హెపటోబ్లాస్టోమా డయాగ్నోస్ అవటం జరుగుతూ ఉంటుంది. ఇవి కూడా సిగ్నిఫికెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు చిన్నపిల్లల లివర్ క్యాన్సర్. అండ్ అవి ఎర్లీగా డయాగ్నోస్ చేసి కీమోథెరపీ ఫాలోడ్ బై సర్జరీ చేస్తే చాలా మంచి రెస్పాన్సే ఉంటుంది. సో ఏజ్ రిలేటెడ్ ఇష్యూ గురించి అడిగారు. సో అంటే ఎక్కువగా ప్రైమరీ లివర్ క్యాన్సర్ హెపటోసెల్యులర్ కార్సినోమా, కొలాంజియో కార్సినోమా ఏవైతే నేను చెప్పున్నానో అవి యూజువల్గా కొంచెం పెద్ద ఏజ్లోనే వస్తూ ఉంటాయి. బియాండ్ 40-50 ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ 10-30 ఆ ఏజ్ గ్రూప్లో చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే సార్, సో వాట్ ఆర్ ద ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ లివర్ క్యాన్సర్? సో లివర్ క్యాన్సర్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పాలంటే లివర్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూసుకుంటే అవి ప్రివెంట్ చేయడానికి మనం ట్రై చేస్తే లివర్ క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, టూ మచ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, అతిగా మద్యం సేవించడం, సో ఇది చాలా రెస్ట్రిక్ట్ చేసుకోవటం లేదా ఎప్పుడో మోడరేట్ క్వాంటిటీస్లో తీసుకోవడం ద్వారా, కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ని తగ్గించడం ద్వారా లివర్ సిరోసిస్ని అరికట్టచ్చు. అదేవిధంగా హెపటైటిస్ బి, ఇప్పుడు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో హెపటైటిస్ బి కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అంటే 3 డోసెస్ ఆఫ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అందరూ తీసుకుంటే కనుక హెపటైటిస్ బి వైరస్ మీకు రాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ హెపటైటిస్ బి వైరస్ ఆల్రెడీ వచ్చి ఉన్నది అంటే ఫ్రీక్వెంట్గా మీరు మీ లివర్ ఫంక్షన్ టెస్ట్లు, అల్ట్రాసౌండ్ చేసి చూసుకోవచ్చు. అలాగే హెపటైటిస్ సి, హెపటైటిస్ బి లాగా హెపటైటిస్ సికి ప్రివెంటివ్ వ్యాక్సిన్ ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు హెపటైటిస్ సి వైరస్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడానికి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. తొందరగా కనుక్కుంటే కనుక, ఎర్లీ డయాగ్నోస్ అయితే హెపటైటిస్ సి, లివర్ పాడవకముందు డయాగ్నోస్ అయితే కనుక ఈ హెపటైటిస్ సి వైరస్ని కంప్లీట్గా మన బ్లడ్లోంచి ఎలిమినేట్ చేసే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో గెట్టింగ్ ట్రీటెడ్ ఫర్ హెపటైటిస్ సి వైరస్, గెటింగ్ వ్యాక్సినేటెడ్ ఫర్ హెపటైటిస్ బి వైరస్, రిడక్షన్ ఆర్ అవాయిడింగ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ని కూడా ప్రివెంట్ చేయాలి. ఎలాగా? మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో, విత్ అన్ యాక్టివ్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, అవాయిడ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో దీంతో మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ని కూడా ప్రివెంట్ చేస్తే, ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ మనం ఫాలో అయితే కనుక చాలా వరకు లివర్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. ఓకే సార్, సో కెన్ యూ టెల్ అస్ అబౌట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్? సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఈ లివర్ సిరోసిస్లో కామన్గా జరుగుతుంది. ఎవరికైతే లివర్ బాగా పాడైపోయి అది పనిచేసే పర్సంటేజ్లో దాదాపు 90% దాని పనితనం పోయి లివర్ ఫెయిల్యూర్, ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం, పొట్టలో నీరు చేరటం, జాండిస్ రావటం, లివర్ చేసే చాలా ఫంక్షన్స్ దెబ్బతిన్నాక ఆ పేషెంట్ని ఆ స్టేజ్కి వచ్చాక లివర్ మార్చాలి అని డిసైడ్ చేస్తాం. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఉన్న లివర్ని తీసేసి పేషెంట్కి కొత్త లివర్ని పెడతా ఉంటాం. సో ఇది లివర్ సిరోసిస్లో చేయొచ్చు, కొన్ని రకాల లివర్ క్యాన్సర్స్లో కూడా. ఇందాక చెప్పుకున్నట్టు హెపటోసెల్యులర్ కార్సినోమా విత్ లివర్ సిరోసిస్ ఉంటే కనుక, ఇఫ్ ద పేషెంట్ ఫాల్స్ ఇన్ టు సర్టన్ క్రైటీరియా, అంటే మరీ అడ్వాన్స్డ్ డిసీజ్ లేకుండా, క్యాన్సర్ అంత అడ్వాన్స్డ్గా లేకుండా సిరోసిస్లో క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే లివర్ సిరోసిస్లో చేసిన పేషెంట్స్తో ఈక్వల్గా మనం అవుట్కమ్స్ చూస్తున్నాం. సో ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ బేసికలీ 2 టైప్స్. ఒకటి డిసీజ్డ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్, అంటే కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఎవరైతే బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ముందుకొచ్చి, మేము మా ఫ్యామిలీ మెంబర్ అది ఎవరైతే బ్రెయిన్ డెత్లో ఉన్నారో వాళ్ళ ఆర్గన్ డొనేట్ చేయడానికి ముందుకొచ్చి వస్తారో, వాళ్ళ దగ్గర నుంచి ఆర్గన్స్ సేకరించి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఓన్ లివర్ అలాంటి పరిస్థితుల్లో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సో రెండోది లైవ్ డోనర్,
ఒక్కొక్కసారి ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉండి బ్రెయిన్ డెత్ పేషెంట్ వచ్చేది లేట్ అయితే గనక కొన్ని ఫ్యామిలీసే ముందుకొచ్చి మాల్ నివరిస్తాం. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు మొత్తం లివర్ తీసుకోలేము. సో ఆ ఎవరైతే డోనర్ ఉన్నారో వాళ్ళకి సరిపడే లివర్ ఎంత ఉండాలో క్యాల్కులేట్ చేసుకొని మిగతా లివర్ ఈ రెసిపియంట్కి పార్షియల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. పెద్ద హెవీ పేషెంట్ అయితే రైట్ సైడ్ ఆఫ్ ద లివర్, చిన్న పేషెంట్ అయితే అంటే సైజ్ బట్టి అండ్ ఏజ్ బట్టి చిన్నోళ్ళు అయితే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లివర్ రిమూవ్ చేసి ఫ్యామిలీ మెంబర్లు ఈ పేషెంట్కి మనం అది ఇంప్లాంట్ చేస్తాం. సో ఇది బేసికలీ టూ టైప్స్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్, క్యాడవరింగ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ లివింగ్ డోనర్, లివింగ్ రిలేటెడ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. సో ఈ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక కూడా పేషెంట్ బయట నుంచి వచ్చే ఆర్గన్ని మన బాడీ రిజెక్ట్ చేయడానికి చూస్తుంది, మన ఇమ్యూనిటీ దాన్ని రిజెక్ట్ చేయడానికి చూస్తుంది. సో ఆ ఇమ్యూనిటీని తగ్గించాలి. సో వాళ్ళు లైఫ్ లాంగ్ ఇమ్యూన్ సప్రెషన్ మెడికేషన్స్ మీద ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళని లివర్ వన్ పార్ట్ ఇస్తే డొనేట్ చేసిన వాళ్ళకి మీద హెల్త్ ఇంపాక్ట్ ఏమి ఉండదా? అంటే ఇప్పుడు వాళ్ళు లివర్ ఇస్తే వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఉండదా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఫస్ట్ మనం డోనర్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ పేషెంట్ ఈస్ ఆల్రెడీ సఫరింగ్. ఇచ్చే డోనరు ఎవరైతే హెల్తీగా ఉన్నారో బ్రెయిన్ డెత్లో ఆ ఇష్యూ రాదు, ఎందుకంటే దట్ పేషెంట్ ఈజ్ ఆల్రెడీ బ్రెయిన్ డెత్, బ్రెయిన్ పనిచేయట్లేదు, ఓన్లీ హార్ట్ ఈస్ బీటింగ్. సో బ్రెయిన్ రికవర్ అయ్యే అవకాశం లేనప్పుడే బ్రెయిన్ డెత్ పేషెంట్ నుంచి ఆర్గన్ తీసుకోవడం జరుగుతుంది. లివింగ్ డోనర్లో అలా కాదు, ఏ హెల్దీ పర్సన్ ఈస్ డొనేటింగ్ ఈజ్ లివర్. సో వీ టేక్ ఆల్ ప్రికాషన్స్ దట్ ఆ డోనర్ ఎవరైతే వస్తున్నారో ఆ డోనర్కి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునే వాళ్ళ లివర్, అంటే మనం డోనర్లో మిగిల్చే లివర్ ఆయన లైఫ్ కంటిన్యూ చేయడానికి సరిపోతుందా లేదా అని అసెస్ చేసుకున్న తర్వాతే మనం ఆయన దగ్గర నుంచి ఆ పార్షియల్ గ్రాఫ్ట్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ గివింగ్ అస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లివర్ క్యాన్సర్ సింప్టమ్స్ కాజెస్ ప్రివెంటివ్ మెజర్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికి చాలా వాల్యుబుల్ అవుతుంది టు ప్రివెంట్ లివర్ క్యాన్సర్ బికాస్ ఇట్ ఈస్ వెరీ కామన్ అమౌంట్ పీపుల్ మౌ. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంపార్టెంట్లీ టేకింగ్ యువర్ టైమ్ అండ్ కమింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అండ్ ఆన్సరింగ్ ఆల్ దిస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఐడెంటిఫై చేసి వ్యూవర్స్ అందరూ వాళ్ళలో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయేమో ఐడెంటిఫై చేసుకొని ఆ రిస్క్ని తగ్గించుకునే ప్రయత్నం చేయటం, ఆ రిస్క్కి అనుగుణంగా వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయటము, స్కాన్ చేసుకొని చూసుకోవటం, ఇవన్నీ చేయటం ద్వారా లివర్ క్యాన్సర్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేయటం జరుగుతుంది. సో ఇదే కాకుండా వ్యాక్సినేట్ అవ్వండి, హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవటం, రిడ్యూస్ ఆల్కహాల్ కన్సంప్షన్, ఈట్ హెల్దీ. సో విష్ యూ ఆల్ అ హ్యాపీ అండ్ హెల్దీ లివర్. థ్యాంక్ యూ.